హాయ్స్, ఇప్పుడు నేను చూపించబోయే వెరైటీ వచ్చేసి మనకి శ్రావణం వస్తుంది కాబట్టి మనం లేటెస్ట్ కలర్స్, లేటెస్ట్ డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్, ఇప్పుడు చూస్తే ఫ్యాబ్రిక్ లెనిన్ బట్ దానికి వచ్చే డిజైన్స్ అండ్ వీవింగ్ బోర్డర్స్ ఎంబ్రాయిడరీ స్టైల్ మనం చూస్తున్నాము. ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 2100కే అవైలబుల్ ఉంది. ఇవి వచ్చేసి మనకి కుక్కట్పల్లి అండ్ మన ఎర్రగడ్డ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి ఈ స్టాక్. అయితే మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ఫస్ట్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్ ఉన్నటువంటి ఒక పల్లూని డిజైన్ చేసాం. శారీ బోర్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్, జెరీ వీవింగ్ బోర్డర్ అనమాట. లెనిన్లో డిఫరెంట్ స్టైల్స్ అనేది మన విఘ్నేశ్వర సిక్స్లో చాలా చూసాము. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి శ్రావణకి కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. ప్రైస్ వైజ్ కూడా మనకి ఓన్లీ 2100. ఈ శారీ వచ్చేసి మనకి లైట్ గ్రే మీద వీవింగ్లోనే సిల్వర్ కలర్ జెరీతో డిజైన్ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ టిష్యూ మీద, అంటే గ్రే బేస్ సిల్వర్ టిష్యూ మీద ఒక ఫ్లవర్ బంచెస్ని మనం డిజైన్ చేసాము. అవి వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి ఒక బర్డ్స్ని ఒక ఫ్లవర్ బంచ్ మీద డిజైన్ చేసాము. అదర్వైజ్ శారీ అంతా కూడా మనకి చాలా దగ్గరగా డిజైన్ అనేది కనిపిస్తుంది. మరి ఈ శారీకి మనకి కింద బోర్డర్ మాత్రం మనం కాంట్రాస్ట్గా తీసుకున్నాము. ఇక్కడ చూస్తే శారీ గ్రే కలర్ కాంబినేషన్ అండి, చాలా లైట్ కలర్ కాంబినేషను. బోర్డర్ మాత్రం పళ్ళులో మనం యూస్ చేసాం కదా లైట్ స్కై బ్లూ షేడ్ అనేది, ఆ షేడ్ బోర్డర్ ఇచ్చాం. చాలా కాంట్రాస్ట్గా స్పెషల్గా ఉంటాయి మనకి కలర్ కాంబినేషన్స్, ఎందుకంటే లైట్ కలర్స్ని మనం చాలా రేర్గా దొరుకుతుంటాయి కాబట్టి. మనం ఈ టైప్ కలెక్షన్స్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ కూడా మనకి ఓన్లీ 2100. అదర్వైజ్ దీనికి బ్లౌజ్ కూడా మనం చూస్తే కానీ కాంట్రాస్ట్ ఇచ్చారు బోర్డర్ కలర్ కాంబినేషన్. బ్లూ టిష్యూ తీసుకున్నాము, హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది రన్ అవుతుంది. చాలా కాంట్రాస్ట్, మంచి కలర్ కాంబినేషన్, పేస్టల్ కలర్ కాంబినేషన్ రెండు కూడా మనకి. అదర్వైజ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 2100 అండి. చాలా రీజన్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా ఏంటంటే కలర్ చాయిస్ ఆప్షన్ ఉంటుంది, అలాగే డిజైన్స్ కూడా చేంజ్ ఉంటుంది. మనకి కుక్కట్పల్లి అలాగే ఎర్రగడ్డ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టిష్యూ తీసుకున్నాము. దీనికి కూడా డిజైన్ అనేది వేరియేషన్ ఉంది. టిష్యూ కాబట్టి మనకి ఇట్లా నైట్ టైం రిసెప్షన్స్కి అలా పట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నాము. పళ్ళు అనేది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ డార్క్ ఆరెంజ్ మీద మనం చూస్తే కానీ లీఫ్ అండ్ ఒక సర్కిల్ డిజైన్ ఇచ్చాము. మిడిల్ పార్ట్ సిల్వర్ టిష్యూ, బర్డ్స్ కూడా మనకి మల్టీ షేడ్స్ అనేది డిజైన్ చేసాం. శారీ బేస్ మంచి కలర్ కాంబినేషన్. బ్లౌజ్ మనం ఏదైనా ఫ్యాన్సీగా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కాంట్రాస్ట్ ఇచ్చారు. మనం ఇంకేదన్నా వర్క్ అలా ప్లెయిన్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ 2100 అనమాట. బ్లౌజ్ ఒకసారి చూద్దాం. గ్రీన్ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్లౌజ్ ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్కి చెరీ బోర్డర్స్ని డిజైన్ చేసాం. 2100 కలర్ ఆప్షన్ ఉంది, అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కూడా మనకి స్కై బ్లూ అండ్ కొంచెం మజంతా పింక్ షేడ్. పళ్ళు లైట్ మజంతా పింక్ సిల్వర్ టిష్యూ లైన్స్ పైన జెరీ బోర్డర్, మిడిల్ పార్ట్లో కూడా బంచెస్ డిజైన్ చేసాము. లైట్ బేబీ పింక్, డార్క్ పింక్, లైట్ ఆరెంజ్ అండ్ సిల్వర్ కలర్ డిజైన్. కలర్ కాంబినేషన్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్. బోర్డర్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, వీవింగ్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి ఇలాగే అనుకుంది, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ యూజ్ చేసాం కాబట్టి చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మనకి చూస్తే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ని డిజైన్ చేసాము. ప్రైస్ 2100 అండి, చాలా రీజనబుల్ ప్రైస్. ఇవి మనకి చూసి పెట్టుపల్లి ఎర్రగడ్డలో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్కి రెడ్, పింక్ కామన్గా ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్ కలర్ తీసుకున్నాము. లుక్ చేంజ్ అవుతుంటుంది మనకి లుక్ వైజ్ కూడా. ఎప్పుడు పింక్ గోల్డ్ బోర్డర్స్ కదా, అది వచ్చేసి ఏంటంటే రెడ్ తీసుకున్నాము, రెడ్ కలర్ టిష్యూ ఇచ్చాం. ఇక్కడ కూడా గ్రీన్ మీద సేమ్ జెరీ డిజైన్, మిడిల్ పార్ట్లో ఈ డిజైన్ మనం ఇందాక చూసాము, ఇంకో పీచ్ ఆరెంజ్ కలర్ మీద అదే డిజైన్. అంటే దీన్ని బట్టి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. నేనైతే డిస్ప్లేలో కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను. దీనికి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా రెడ్ కలర్ టిష్యూ బ్లౌజ్, హ్యాండ్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్ని డిజైన్ చేసాం. 2100. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఇది లైట్
లాగా క్రీపర్ లాగా మనకి ఫ్లైయింగ్ బర్డ్స్ లాగా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ కూడా గ్రే కలర్ అండి. కాంట్రాస్ట్ మనం ప్రతిసారి చూసే దానికన్నా కూడా మనం డ్రెస్ చేసి కట్టుకున్నప్పుడు ఆ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. పార్టీవేర్కి మంచి డిజైనర్స్ అని చెప్పొచ్చు. ఓన్లీ 2100కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది మనకి బ్రైట్ ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లోకి మనం సిల్వర్ టిష్యూ తీసుకున్నాము. దీనికి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. కలర్స్ అన్నీ కూడా మనకి చాలా మంచి కలర్స్ అని చెప్పొచ్చు. వన్స్ మీరు కలర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది మంచి కలర్ కాంబినేషన్స్ అని. ప్రైస్ కూడా ఓన్లీ 2100. ఎల్లోకి ఆరెంజ్ తీసుకున్నాం, ఆరెంజ్ తీసుకున్నాం. కింద బార్డర్ కూడా మనకి ఆరెంజ్, అదర్వైజ్ బర్డ్స్ డిజైన్ కూడా ఒక గ్రీన్ ఆరెంజ్ మనకి ప్యారెట్స్ ఇచ్చాం. సిల్వర్తో కూడా డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనం చూస్తే ఆరెంజ్ కలర్ టిష్యూ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 2100కి మనకి శారీ అవైలబుల్ ఉంది మన విఘ్నేశ్వర సిల్క్స్లో. ఈ కలెక్షన్ వచ్చేసి మనకి కూకట్పల్లి అలాగే ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి. 2 బ్రాంచెస్లో కూడా ఈ వెరైటీ అవైలబుల్ ఉంది. టుడే వీకెండ్ కాబట్టి మీకు ఏ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆ బ్రాంచ్ విజిట్ అవ్వచ్చు. నెక్స్ట్ వెరైటీస్తో మళ్ళీ కలుద్దాం. 4 బ్రాంచెస్ అడ్రస్ వచ్చేసి ఏఎస్ రావునగర్ ఈసీఐఎల్ కూకట్పల్లి మెయిన్ రోడ్, అలాగే